ఈ బొమ్మ ఎవరు? బొమ్మ ఎవరా? బాబా వారి దివ్య జ్ఞానం అంతా ఈవిడి నుంచి వస్తుంది. ఈవిడే బొమ్మాలి. అచ్చం మంచిలానే ఉంది. మనిషిరా నికృష్టుడా, నీకేమన్నా సమస్యలుంటే నీ మెళ్ళలో కొలిసి ఆడు ఒళ్ళో వేసి సమస్యలను బాబా నడు. అలాగే ఇదిగా చేయండి. బాబు కామినేని ఆడేదో చేసి ఎలా ఉన్నాడు? వాళ్ళ లాక్కొచ్చి ఇది జబర్దస్త్ కాదు నాయన, బాబా భజన. నమస్కారం బాబా. దీర్ఘ శుభం బాబా. మా ఆయన నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు బాబా. ఎంతమంది పిల్లలు? ఏడుగురు. ఏడుగురా? మీ వారు వేరే పని ఏమైనా చేసేవారా? బాబు కామినేని క్రిస్తమోస్తా. ప్రేమగా చూసుకోపోతేనే కబడ్డీ టీం లాగా 7 మందిని కన్నాం. అదే ప్రేమగా చూసుకుంటే క్రికెట్ టీం ని కనేసే దానేమేమో. దీన్ని కట్టుకో. ఆయన తట్టుకో బాబు కామినేని. కాస్త నోటితో తగ్గించుకో నాయన. అదే బాబా నా ప్రాబ్లం. దోలగుండా మీద పడితే గోక్కోకుండా ఉండగలను, కానీ ఈ నోటి దోలు మాత్రం తగ్గించుకోలేకపోతున్నాను. నీ బాధ నాకు అర్థమైంది నాయన. పెళ్ళైనా గానీ సంసారం సుఖం లేనివాడు ఎదుట వాడి ఆనందాన్ని చూస్తే తట్టుకోలేడు. కరెక్ట్ గా చెప్పారు బాబా. నా జీవితంలో మా ఆవిడ ఎంట్రీతో ఉన్నట్టుంది. ఇది మట్టి నీకు బాగానే అర్థమైందే. బాధపడకు కామినేని, నీ లైఫ్లో ఇంకో బొమ్మ ఉంది. ఊరుకోండి బాబా, చూసారు కదా ఉన్న బొమ్మతోనే చచ్చిపోతుంటే మళ్ళీ నా ఇంకో బొమ్మ. తప్పదు నాయనా, ఉందని బొమ్మాలి కూడా చెప్తుంది. ఇప్పుడు తిట్టేసి వెళ్ళిందే, అది శంకిని జాతి. రేపు రాబోయేది పద్మిని జాతి స్త్రీ. సుఖపడతా. మీరు చెప్పిందే నిజమైతే మీరు బతికుండగానే మీకు పాలరాజ్ సమాధి కట్టిస్తాను బాబా. ఈ నోటు దోలే మీరే తగ్గించాలి బాబా. ఈరోజుకి ఈ భక్తి కార్యక్రమం పరిసమాప్తం. లేవండి. కొంచెం కుడివైపు తిప్పి రాయండి. పావురం గుడ్డుని వీకి ఆ నుంచి గీయండి. దాని కింద కోడి గుడ్డుని అడ్డంగా పెట్టినట్టు గీయండి. మీకు త్రిశూలం తెలుసు కదా? కోడి గుడ్డు కింద త్రిశూలం కిందకి తిప్పినట్లు గీయండి. దాని పక్కన ఇంకొకటి. ఇప్పుడేమొచ్చిందో చూపించండి. ఎక్సలెంట్. అందంగా ఉందో. నేనేంటి ఇలా తప్పుగా ఆలోచిస్తున్నాను? ఎక్సలెంట్. ఆపిల్ ఎవరినా? కృష్ణ అని ఢిల్లీ నుంచి బొమ్మలు నేర్చుకోవడానికి వచ్చిండు రాధమ్మా. ఓహో మీరేనా? నానమ్మ చెప్పిందిలే. అవునండి. ముందు డ్రాయింగ్ క్లాస్. ఇప్పుడు మీరు చూసినారుగా ఆ పిట్ట బొమ్మ డ్రా చేయగలరా? పిట్ట బొమ్మ? అంతకంటే మంచి బొమ్మలు డ్రా చేయగలను. అవునా? ఏ బొమ్మ గీస్తారు? ఏ బొమ్మ గీయమంటారు? ఆవు, ఏనుగు, అంటే ఫ్లైట్. హా, ఫ్లైట్. అయితే ఫ్లైట్ బొమ్మ వేద్దాం. అయితే నేను వెళ్ళి క్లాస్లో కూర్చోచ్చండి. మీరు డ్రాయింగ్ మంచిగా చేస్తున్నారు. ఆపిల్ నెక్స్ట్ క్లాస్కి తీసుకెళ్ళు. ఓకే దావయ్య. నిర్మలమ్మ
ఏజ్ 78 ఇంకా నాట్ అవుట్. ఈ ఊళ్ళో బొమ్మలు చెక్కడం నేర్పించే వన్ అండ్ ఓన్లీ టీచర్. ఆవిడ బొమ్మలు చెక్కుతుంటే అందంగానే ఉంటాయి. నేర్పించేటప్పుడు ఉంటది ఒసే బామ్మాడేనా నువ్వు చెప్పింది? దీని ముఖం చూస్తే బొమ్మలు చెక్కుడు గిమ్మలు చెక్కుడు వచ్చేటట్టు లేస్కబా. ఎందుకు నవ్వుతుండ్రు? ఒసే బామ్మ బొమ్మలు నేర్చుకోనికే పట్నం నుంచి వచ్చింది. అవును మేడం సారీ అబ్బా. ఏయ్ ఊరుకోండ్రి, ఇదేమన్నా కంప్యూటర్ పెట్టి ముందు కుర్చీ వేసుకొని కూర్చొని పని చేస్తాడు అనుకున్నావా? నేలన మట్టం వేసుకొని కూర్చోవాలి. దినంలో 10 గంటలు పని చేయాలి. చేస్తావా? చేస్తా. ఆ చేస్తానంటే చెయ్యి, నాకేమైతుంది? ఆల్ది బెస్ట్ భయ్యా, రూమ్ లో కలుద్దాం. వస్తానే బామ్మ. ఏం రో యాపిలు? ఏందే బామ్మ, నువ్వు కూడా గాలి తిరుడు పని చేసి బళ్ళో కూర్చొని నేర్చుకోవచ్చు కదా. కరెక్టేనే బామ్మ, నేను గాలి లాంటి వాడిని, అన్ని చోట్ల ఉండాలి అంటే నేను ఊరంతా తిరగాలి. అత్తానే బామ్మ. సారీ, ఈ చెక్క ముక్కలు తీసుకుపోయి పోరగండ్లకి. ఏందది ముక్కలు చేయాలి, చిన్న ముక్కలు చేయి, మంచిగా దొరికినవలే. ఇగో ముక్కలు చేసి పోరగండ్లకి, నేను ఇప్పుడు వస్తా. నీ పేరేంద్రా? కృష్ణ. అయినా నీకు బొమ్మలు ఎందుకురా? ఫ్లూట్ నేర్చుకోక. చూసుడేంద్రా, ఇగో బిడ్డా, ఈడ మెయిన్ చెప్పినట్టే వినాలే. కాదు, నేను సిటీ నుండి వచ్చిన, నకరాలు చేస్తా అన్నావు అనుకో. నీ అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? కొత్త యాప్ను కనిపెడుతున్నా, మేక్ ఇన్ ఇండియా లెక్క మన యాప్ను తయారు చేస్తున్నా. యాప్స్ సరే, గోడ మీద మ్యాప్స్ ఏంటి భయ్యా? మ్యాప్ కాదు, యాప్ డిజైన్. ఫ్లిప్కార్ట్ పోటీగా బులక్కార్ట్ ఎలా ఉంది? వాట్ క్రియేటివిటీ! ఈ బులక్కార్ట్ లో ఏం డెలివరీ చేస్తావు భయ్యా? ఒరికోతే మిషన్, నాటేసే మిషన్, కుప్పలుడిచే మిషన్, టిప్పర్లు, ట్రాక్టర్లు వగేరా అన్ని. ఆ పక్కనేంటి భయ్యా? అదే భయ్యా, ఆకలేసినప్పుడు ఫోన్ చేయగానే తిననికి తీసుకొచ్చిస్తారు చూడు. అదేంది? స్విగ్గీ. గదే, దానికి పోటీగా ఈ గుర్రబగ్గి. మన ట్రెడిషన్ ఫుడ్స్, చకినాలు, గారెలు, అరిసెలు, చెగోడీలు, అప్పడాలు అన్నీ దీని ద్వారా డెలివరీ చేయొచ్చు. అమేజింగ్. అలాగే టమాటో యాప్, జొమాటోకి పోటీగా. కాసేపు నీ క్రియేటివిటీ పక్కన పెట్టి నాకు హెల్ప్ చేయబోయా? సదా మీ సేవలో యాపిల్. నేను ఒక అమ్మాయి కోసం ఈ ఊరొచ్చాను భయ్యా. అది లెక్క, ఈ యాపిల్ గెస్ట్ ఎప్పుడూ మిస్ అవ్వదు. నువ్వు ఈ ఊరొచ్చింది నిర్మల్ బొమ్మల కోసం కాదు, నీకు కావలసిన బొమ్మ కోసం. ఏం చేయాలో చెప్పు. బ్రేక్ ద పజిల్, క్యాష్ ద గర్ల్. ఈ యాప్ను డౌన్లోడ్ చేసి నీ సమస్యను సాల్వ్ చేస్తా. అదంతా ఈజీ కాదు భయ్యా. నేను అమ్మాయిని 5 ఏళ్ల వయసులో చూశాను. గట్లనా? దాన్నేముంది, మ్యాచ్ ద ఏజ్, క్యాచ్ ద గర్ల్.